హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత కలిగిన క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా జరుపుకోవాలి, అలాగే ఎందుకు జరుపుకుంటాము, దీని వెనుక కథ ఏమిటి, అలాగే పూజా విధానం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకు బాగా అర్థమవుతుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి. శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అలా మేల్కొన్న శ్రీమహావిష్ణువు ద్వాదశి నాడు బృందావనంలోకి అడుగుపెట్టి తులసిదేవిని వివాహం చేసుకుంటారు. అందువలన మనం ఈ ద్వాదశి నాడు సాయంత్రం వేళలో శ్రీ మహావిష్ణువుకి అలాగే తులసీమాతకి వివాహం జరిపించి పూజించుకుంటామండి. తులసమ్మను లక్ష్మీదేవిగాను అలాగే శ్రీ మహావిష్ణువుని ఉసిరు చెట్టుగాను భావించి వీరికి మనం ఈరోజు వివాహం అయితే జరిపించి పూజ చేసుకోవాలండి. ఈ పూజ చేసుకోవడానికైతే మనకి ముందుగా ఒక తులసి మొక్క అయితే కావాలండి. దీన్ని మనం ఎప్పుడూ పూజించే మొక్క కాకుండా ఒక కొత్త మొక్క తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే పూజించుకోవడానికి ఇంకా మంచిదండి. లేదు అంటే మనం ఎప్పుడు పూజించే మొక్కకే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక తులసి మొక్కనైతే తీసుకొని అందులో ఉసిరి కొమ్మనైతే తెచ్చి నాటుకోవాలండి. వీళ్ళిద్దరికీ కలిపి మనం పూజ చేయాలన్నమాట. ఆ తర్వాత చక్కగా తులసమ్మనైతే శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకొని చక్కగా తిలకం దిద్దుకోవాలండి. మనకి పెళ్లి బొట్టు తెలుస్తుంది కదా, ఆ బొట్టునైతే పెట్టుకొని చక్కగా కుంకుమ అలాగే బియ్యం పిండి బొట్టులో అయితే పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత మనము ఈ తులసమ్మ ఎదురుగా మనం శంఖం, చక్రం అలాగే పద్మ ముగ్గులు అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా అయితే ఇలా వేసుకోండి, ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల విష్ణుమూర్తి బాగా ప్రీతికరమైన ముగ్గులు కాబట్టి మన ఇంట్లో నివాసం ఉంటాడనమాట. తర్వాత మన దగ్గర ఉన్న విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవిల చిత్రపటాలు ఉంటే కూడా పెట్టుకోవాలండి. ఏమీ లేవు అనుకుంటే మనం ఒక చిన్న కృష్ణుడి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత ఆ ఫోటోలకు కూడా చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని పూలతో చక్కగా అలంకరించుకోండి. ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగా దేవతలు కూడా ఆకర్షితులు అవుతారన్నమాట. పెళ్ళి అంటే మనం ఎంత ఘనంగా జరిపించుకుంటామండి, సో మనం దేవతలకి పెళ్ళి చేస్తున్నామంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనకి వీలైనంత బాగా డెకరేట్ చేసుకోవడానికైతే చూడండి. ఆ తర్వాత దీపాలు పెట్టుకోవాలండి. మనం దీపాలు వచ్చేసి ఒక 9 దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అంతకు మించి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. మనం 51, 108 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చండి. మన శక్తి కొద్దీ పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఉసిరి దీపం కూడా ఖచ్చితంగా ఒక్కటైనా పెట్టుకోవాలండి. మనం ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా భావిస్తున్నాం కాబట్టి ఆ ఉసిరి దీపం అయితే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి మనం ఉసిరి దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలండి. తరువాత పిండి ప్రమిదలు చేసుకొని వాటిలో కూడా దీపాలు వెలిగించుకోవాలండి. 5, 3, 1, 9 మన ఇష్టం అండి, ఎన్నైనా వెలిగించుకోవచ్చు. దీపాన్ని ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో ముట్టించకూడదండి, ఏకహారితతో కానీ లేదంటే అగరవత్తుతో కానీ వెలిగించాలి. ఈ దీపాలని ముట్టించే ముందే మనం పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకోవాలండి. పసుపు వినాయకుడిని చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలతో అలంకరించి పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకొని తర్వాత వినాయకుడి పూజ మొదలు పెట్టాలి. ఫస్ట్ అయితే వినాయకుడి మంత్రాలన్నీ చెప్పుకొని చక్కగా వినాయకుడి పూజ అంటే గణపతి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు అవి చెప్పుకోవచ్చు. మనము చేసే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను దామోదర వ్రతముగా కూడా చెప్తారండి. వీటిని షోడశోపచారండి. వీటిని చేసుకొని ఆ తర్వాత వ్రత కథ అయితే చదువుకోవాలి.
तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः आवाहनं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः रत्नसिंहासनं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः पाठ्यं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः अर्घ्यं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः आचमनीयं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः पंचामृतस्नानं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः वस्त्रयुग्म्यं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः यज्ञोपवीतं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः गंधं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः अक्षतां समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः पुष्पाणि समर्पयानि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः धूपं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः दीपं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः नैवेद्यं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः तांबूलं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः नीराजनं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः प्रदक्षिण नमस्कारं समर्पयामि। तुलसीदात्री लक्ष्मीनारायण स्वामिने नमः सर्वोपचारान् समर्पयामि। ఈ షోడశోపచార మంత్రాలు చదువుకునేటప్పుడే దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి అని వస్తున్నాయి కదండి. అప్పుడు అవి అప్పుడు ఏం సమర్పయామి వస్తున్నాయో అప్పుడే ఆ వాటిని అర్పించాలన్నమాట. సో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత విష్ణు అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలండి. విష్ణవే నమః, లక్ష్మీపతయే నమః, కృష్ణయే నమః అలా ఉంటాయండి. అవన్నీ చదువుకొని ఆ తర్వాత వ్రతకథ చదువుకోవాలి. నేను వీటిని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. నేను వ్రతకథ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాన్ని కూడా ప్రింట్ తీసుకొని చక్కగా చదువుకోండి. అందరి దగ్గర బుక్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా, సో నేను ఇస్తున్నానన్నమాట. వ్రతకథ అయితే చదువుకున్నాక టెంకాయ కొట్టి సమర్పించుకొని ఆ తర్వాత హారతి ఇచ్చి మనం పూజని ముగించుకోవాలండి. ఆ తర్వాత మనం 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే కార్తీక మాసంలో పర్వదినాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు అన్నమాట. ఎక్కువసార్లు వెలిగించినా తప్పేమీ లేదండి. ఆ తర్వాత మనం తెల్లవారుజామున చేసుకునే పూజా విధముగానే నీటిలో దీపాలని కూడా వదిలిపెట్టచ్చు అన్నమాట. ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి జీవితాంతం కూడా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అలాగే శ్రీ మహాలక్ష్మి అలాగే శ్రీ మహావిష్ణువు కూడా మన ఇంట కొలువుంటారన్నమాట. ఈ కథ చదివినా విన్నా కూడా ఎంతో పుణ్యం అన్నమాట, పరలోక ప్రాప్తి అనేది జరుగుతుందండి. అలాగే ఎన్నో జన్మల నుండి ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఒకవేళ మీకు ఈ మంత్రాలు ఏవీ రావు అన్నట్టయితే కనుక ఈ మంత్రాలు మానేసి మనం అక్షతలు, దీపం, నైవేద్యం అవన్నీ మామూలుగా భగవంతునికి సమర్పించుకుంటే సరిపోతుందండి. ఓం నారాయణ స్వామినే నమః అని చెప్పుకున్నా చాలన్నమాట. ఓం లక్ష్మీదేవియే నమః, ఓం తులసీమాతయే నమః ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు చెప్పుకున్నా చాలండి, మనకి పూర్ణ ఫలమైతే లభిస్తుందన్నమాట. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజనైతే చక్కగా చేసుకోవాలండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.